దాదాపు 9 ఏళ్ళ రాజకీయ అనుభవం, 9 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది? చాలా హ్యాపీ అండి. ఏమీ తెలియని స్థితి నుంచి ఒక ఉన్నతమైనటువంటి మహిళా నాయకురాలిగా వైఎస్ఆర్సీపీలో నా ప్రయాణం నిజంగా చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవాడలో ఒక అమ్మాయి ఉంది అని ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు గుర్తిస్తున్నారంటే అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. అలాగే ఇక్కడ మా వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో మరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రాకముందు ఒక రకమైన ప్రస్థానం, అయితే వచ్చిన తర్వాత వారితో ఈరోజు వరకు కూడా ఒక మంచి అనుబంధం. సోదరిగా నన్ను ఎంతో ఇదిగా చూస్తారు. వారితో ప్రయాణం అదొక బ్యూటిఫుల్ జర్నీగా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క మెట్లు ఎక్కుతున్నప్పుడు ఇబ్బందికరంగా అనిపిస్తుందా? అది సహజం కదండి, సహజం. అటువంటిది ఏమన్నా ఒక ఇబ్బంది అంటే బాగా స్ట్రగుల్ అయిన సందర్భం వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత? అదే మీకు చెప్తున్నాను కదా, కార్పొరేటర్స్ వెళ్ళిపోతున్నారు. జలీల్ ఖాన్ గారి ఇష్యూ కాదులేదు. అది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయారు, కార్పొరేటర్లని కాపాడుకున్నాం, అంతా బాగానే ఉంది. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే 3 ఇయర్స్లోకి వచ్చేస్తున్నాం. వస్తుంటే కొంతమంది ఉంటారు కదా, సొంత ఏ సొంత పార్టీలో అయినా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా. కొంతమంది కార్పొరేటర్లు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇహ అమ్మాయిని పక్కకు తీసేయండి, మాలో ఎవరికన్నా అవకాశం ఇవ్వండి అని అన్నారు. అంటే ఆయన చెప్పిన మాట ఒకటి, నాకంటూ పుణ్యశీల మీద రిపోర్ట్ ఉంది, ఆ అమ్మాయి చక్కగా పనిచేస్తుంది, మీరు వీలైతే ఆ అమ్మాయితో సహకరించి ముందుకు పోండి, మీకు అందరికీ మంచి భవిష్యత్తు నేను చూపిస్తాను, లేకపోతే మౌనంగా ఉండండి, అంతేగాని ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో నేను అంత మాట అనిపించుకోగలిగాను అంటే, మీరు ఎందుకు అంత నిబద్ధతగా ఉన్నారు, ఎందుకు పక్కకి వెళ్ళలేకపోయారని మీరు అడిగారు కదా, ఈ ప్రేమను బట్టే నేను ఉండిపోయాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.